మాయమ్మ నిజానికి ఎక్కడి నుండి వచ్చారో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆవిడ భౌతిక లక్షణాలను చూస్తే ఆవిడ ఎక్కడో ఉత్తర ఈశాన్య రాష్ట్రాల వారు అయి ఉంటారు అనిపిస్తుంది. ఏ నాగాలాండ్ నుంచో ఆ దరిదాపు ప్రాంతం నుంచో వచ్చి ఉంటారు. అందుకే మంగోలియన్ పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ఆవిడ టిబెట్ వారు కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఆవిడ అసలు ఎప్పుడూ మాట్లాడలేదు, ఎప్పుడూ ఎవరితో మాట్లాడలేదు అసలు. సరే, ఆవిడ కన్యాకుమారిలో ఉండేవారు. ఆ ప్రదేశం దక్షిణ భారతదేశంలో అంటే భారత ద్వీపకల్పంలో చివర్న ఉంది. ఆవిడ వీధుల వెంట ఒక భిక్షగత్తెలాగా తిరిగేది, కానీ ఒక రకమైన హుందాతనంతో. మీకు తెలుసా, అక్కడ ఉన్న వీధి కుక్కలన్నీ ఆమె చుట్టూ చేరి ఆమెతో స్నేహం చేసేవి. అందువల్ల ఆవిడకి ఒక కుక్కల కుటుంబమే తయారైంది. ఎందుకంటే ఆవిడ వాటిని పోషించేవారు కాబట్టి. ఆమెకు ఎప్పుడు ఆహారం దొరికినా వాటికి పెట్టేవారు, ఆవిడికి లేకపోయినా వాటికి పెట్టేసేవారు. ఆవిడ ఎంతవరకు వెళ్లారంటే దక్షిణ భారతదేశంలోని కొట్లలో కొన్ని ఆహార పదార్థాలు, మీరు వాటిని కొనే సాహసం చేయకండి, కొన్ని ఆహార పదార్థాలు గాజు సీసాలో అలంకారంగా ఉంచేవారు. అవి ఇడ్లీ, అంటే ఇడ్లీ కాదు, వడ, ఏదో మిఠాయి, లడ్లు అలాంటివి. ఇలాంటివి మామూలుగా పవిత్రమైన రోజుల్లో అంటే పౌర్ణమి రోజు అలా చేసేవారు. కానీ వాటిని ఇవాల్టి స్పెషల్ అంటారు. ఆవిడ ఏం చేసేవారంటే ఆ ఆహారాన్ని లాక్కొని కుక్కలకి వేసేసేవారు. దీనివల్ల ఆమెను దుకాణందారులు కొట్టి అవమానించిన సంఘటనలు కూడా ఉన్నాయి. సామాజికంగా చాలామంది ఆవిడతో చాలా పరుషంగా ప్రవర్తించేవారు. ఎందుకంటే అందరూ ఆవిడ్ని ఒక దొంగలాగా చూసేవారు, కానీ ఒక యోగినిలాగా, ఒక ఋషిలాగా చూసేవారు కాదు. ఆవిడలో అలాంటి లక్షణాలు వాళ్లకు కనిపించలేదు. ఎందుకంటే సాధు అంటే ఒక రకమైన బట్టలు వేసుకోవాలి, మూడు విభూది రేఖలు పెట్టుకోవాలి, మంచి మంచి మాటలు చెప్పాలి, ఎన్నెన్నో చేయాలి, అసలు జీవం లేనట్టు ఉండాలి. కాని ఈవిడ ఆనందంతో తుళ్ళుతూ ఉండేది. కానీ కొన్నిసార్లు ఆవిడ నీళ్లపై తేలుతూ కనిపించడం కొంతమంది ప్రజలు చూశారు. అలా అలలపై తేలుతున్న ఆమెను చూసి ప్రజలు ముగ్ధులై అప్పటి నుండి వాళ్లు ఆవిడ్ని కాస్త గౌరవంగా చూసేవాళ్లు. కొంతకాలానికి ఆవిడ వయసు పైబడ్డాక ఒక అతను ఆవిడ్ని సేలం అనే ప్రదేశానికి తీసుకొచ్చాడు. ఆవిడక్కడ కొన్నాళ్లు ఉండి అక్కడే శరీరాన్ని విడిచిపెట్టారు. ఆవిడ సమాధి చాలా అద్భుతమైన ప్రదేశం. అంటే అంత గొప్పగా ఏం కట్టలేదు, ఊరికే సిమెంటుతో మామూలుగానే ఉంటుంది, సాధారణంగా ఉంటుంది, ఒక చిన్న ఇంట్లో ఉంటుందంతే. కానీ చాలా దృఢమైనది, చాలా చాలా బలంగా ఉంటుంది. నేను ఒకసారి ఈ ప్రదేశానికి దగ్గరగా ఉన్న ఒక పర్వత ప్రాంతంలో ఉన్నాను. ఇంకా ఆ రోజు పౌర్ణమి రోజు, ఎవరో మాతో మాయమ్మ ఆమె సమాధి గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నెన్నో విషయాలు కూడా చెప్పారు. అందువల్ల మేము ఆవిడ సమాధిని చూడ్డానికి వెళ్దాము అనుకున్నాం. ఎందుకంటే అది పౌర్ణమి సాయంత్రం కూడా. అప్పుడు అక్కడ ఎవరో అన్నారు అక్కడ పౌర్ణమి రోజు ఏదో విశేషం జరుగుతుంది అని. నేను అక్కడికి సాయంత్రం 5-5:30 ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఎవరూ లేరు. దాంతో మేము లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న చిన్న గదిలో కూర్చున్నాం. అది 10x10 కొలతలో ఉన్న గది. ఆ గదిలో ఆవిడది ఒక పెద్ద ఫోటో ఉంది. ఆవిడ ముఖం అచ్చం టిబెట్ మహిళలను సరిపోలేలాగా ఉంది. కానీ ఆ ప్రదేశం చాలా శక్తితో ఉంది. ఇంకా ముఖ్యంగా ఆవిడికి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ సమయంలో అతనికి ఒక 50 ఏళ్లుండొచ్చు. ఆయన ముఖం అచ్చం ఆవిడిలాగే అయిపోయింది. ఈయన తమిళుడు. ఆయనకు టిబెట్ పోలికలు లేదా నేపాలీయులు లేదా నాగాలాండ్ వారి పోలికలు ఉండే అవకాశమే లేదు. ఆయన తమిళుడు. ఆయన ముఖం దాదాపు ఆవిడిలాగే ఉంటుంది. అచ్చం ఆవిడిలాగే అయిపోయింది. భక్తి ఇదంతా చేయగలదు. భక్తి అన్నిటికంటే వేగమైన దారి. ఎందుకంటే మీలో దేనిపట్లైనా ఒక సుస్థిరమైన భావోద్వేగం కలిగితే మీలో అన్నీ దానిపైనే కేంద్రీకృతం అవుతాయి. కేవలం మీ భావోద్వేగాలే కాదు, మీ బుద్ధి దానిపైనే పూర్తిగా వెళుతుంది. మీ శరీరం కూడా దానివైపే మొగ్గుతుంది. మీ శక్తులన్నీ అటే కేంద్రీకృతం అయిపోతాయి. ఆ ఒక్కదానితో అతని ముఖం ఆవిడిలాగా మారిపోయిందంతే. ఆవిడ పట్ల ఆయన ప్రేమ అటువంటిది. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి అని నాకు అనిపించింది. భక్తి అంటే క్లుప్తంగా ఇదే, తదేక దృష్టితో ఉండే చైతన్యం. అది అటూ ఇటూ పోదు, అది అలా ఒకే దారిలో ఉంటుందంతే. ఒక్కసారి గనుక ఈ జీవిలో ఉన్నదంతా ఒకేవైపు కేంద్రీకృతమైతే
మీరు సాధ్యం కాదు అనుకున్న మార్గాల్లో కూడా విషయాలు జరిగిపోతాయి. మీరు ఒక్కసారి గతంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో గనక చూస్తే భక్తులు అద్భుతమైన పనులను చేసి ఉంటూ ఉంటారు. వారి సమక్షంలో జరిగిన విషయాలు నిజంగా జరిగాయంటే నమ్మడం కష్టమే. వాళ్లకి జ్ఞానం లేదు, వాళ్లకి వేరే వేరే మంత్రతంత్రాలు కూడా తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే, తదేక భక్తి అంతే. వాళ్ల లోపల వారి సమక్షంలో జరిగిన విషయాలు ఎవరికైనా నమ్మదగినట్టుగా ఉండవు. అద్భుతాలు జరిగాయి వారి చుట్టూ. కొన్ని లక్షల మంది వారి సాన్నిధ్యం వల్ల చెలించిపోయారు. వాళ్లకి ఉన్నదంతా తదేకమైన భక్తి, అది మాత్రమే.